నా నేరానికి శిక్ష ఈ పుస్తకాలలో లేదు, చట్టాలలో లేదు, న్యాయస్థానాలలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దాని వల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం ఆ అమ్మాయికి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు చూస్తుందా? పేదవాళ్ల కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడిక అవే ఆవిరైపోతాయి. కానీ ఆ వేడి నా గుడ్డల్ని దహించి వేస్తుంది. చిరంజీవి నా వృత్తి మీద రాకే అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఇటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా చూడొచ్చు, ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు, నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తుడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది. ఏమిటండి, రాత్రి ఫ్లైట్ కి వస్తున్నారు కదా? వాటి వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. మానం చేసి త్వరగా రండి. ఓకే. శ్రీధర్ ఏమిటి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నాను అండి, భార్య ఉన్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్. ఏముంది బావగారు? బావగారు, బావగారు, పాహి మాం పాహి, రక్ష మాం రక్ష. చెప్పా. బావగారు, నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను, లేకపోతే ఈ తలకి మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది. చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మెల్లుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి, ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి? ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడుతుంది. చెంత బాబు. ఏమిటి మేనల్డు, ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తాను అన్నాడు? చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నేను నమ్మకంతో చేశాను, కానీ పొగరెక్కి తప్పదాగి దొరికిపోయాను. ఆ చచ్చిపోగా మిగిలిన వాళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకోట వేసుకుని కోర్టుకు వెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేదు, చంపలేరు అని చిన్న మాట చెప్పు, జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయట వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం, ఇది నా పరువుకు సంబంధించిన విషయం. చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు, అంతేనా? మామయ్యా, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా, ఇది మాట కాదలుడు, రక్తపాశం. చెప్తా మామయ్య మాట. ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులు ఏమిటి, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మనకు కావాలి. చెప్తా. ఎందుకు? ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చేయాలి, అటు ఇటు చేయాలి, మరి కింద మీద చెయ్యాలి, పైన కింద చెయ్యాలి, అవి ఇవి అన్నీ చెయ్యాలి. చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి. అలాగే మాట, నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్య క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యు కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం, ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి, మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్,
ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆడార్ ఆడార్ ఆడార్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్, నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని, నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతా. ఎగ్జిబిట్ నెంబర్ 1. That's all your honor. చెప్పుడు మాటలకు, తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం. ముద్దాయిలు ఐదుగురు హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ఈ ముద్దాయిలు ఐదుగురికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధి